హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ఛానల్. ఈరోజు మనం చిమ్నీని ఎలా క్లీన్ చేసుకోవాలో నేర్చుకుందాం. అయితే గ్యాస్ స్టవ్ పైన ఉంటుంది, మనం బాగా రోజు చేసే వంటలకి వాటికి ఆయిల్ అంతా పీల్ చేసి డర్టీగా మరి మొత్తం దుమ్ము పడిపోయి ఉంటుంది కదా, దాన్ని ఎంతో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా క్లీనింగ్ ముందు ఎలా ఉందో చూడండి. మొత్తం అంతా ఆయిల్ పీల్ చేసుకొని మొత్తం మనకి డర్టీగా, చూసారా ఎంత జిడ్డుగా ఎంత డర్టీగా ఉందో, ఇలా ఉన్నదాన్ని ఎంతో ఈజీగా ఎట్లా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. అయితే ముందుగా మనం ఆ ప్లేట్స్ ఉంటాయి కదా చిమ్నీ కొన్న ప్లేట్స్ రిమూవ్ చేసేయాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా వాటిని రిమూవ్ చేసేయాలి. వాటిని తీసి పక్కన పెట్టుకో, చూసారా ఎంత జిడ్డు ఉందో దాని నిండా. మనం ఆ తర్వాత ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులోకి బట్టర్ సోడా, ఇది ఎటువంటి కిరాణా షాప్ అయినా దొరుకుతుంది, 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. దీన్ని బేకింగ్ సోడా అని కూడా అంటారు. ఆ తర్వాత అందులోకి మీరు రెగ్యులర్గా వాడే సర్ఫ్ ఏదైనా పర్వాలేదు, ఎంతైతే బట్టర్ సోడా తీసుకున్నారో అంత సర్ఫ్ ఈక్వల్ క్వాంటిటీ వేయాలన్నమాట. ఈ రెండు వేసిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి, మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మన చిమ్నీ పైన మీకు వీడియోలో చూపించిన విధంగా చల్లుకోవాలి. అయితే ఇది ఎక్కువ వేయకండి, చాలా కొంచెం అమౌంట్ మాత్రమే వేసి చిన్నగా కొద్ది కొద్దిగా వేసి చల్లుకున్న తర్వాత నీళ్ళు చాలా కొంచెం, చూసారా చాలా కొంచెం జల్లాను. ఇలా జల్లిన తర్వాత మీరు స్లోగా రుద్దలేరు అనుకుంటే కనుక స్పాంజ్ రబ్బర్ తీసుకోండి. ఇక్కడ అరిగిపోయిన రబ్బర్ తీసుకున్నాను నేను, దాంతో స్లోగా చాలా స్లోగా, ఎందుకంటే గీతలు పడిపోతాయి, చాలా స్మూత్గా మూవ్ చేయాలి. జస్ట్ అప్లై చేసినట్టు చేయటమే అనమాట. చూసారా ఎంత జిడ్డైనా సరే ఎంత ఈజీగా పోతుందో, ఎందుకంటే ఆల్రెడీ మన అందరూ బట్టర్ షోడ్ వేయటం వల్ల ఈక్వల్ పోతుంది. మళ్ళీ తర్వాత చిమ్నీ ఫ్రంట్ పార్ట్ పై పార్ట్ మొత్తం అంతా కూడా తుడిచేయాలి. తర్వాత రుద్దిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొచ్చేసి జాడిచి తీసుకొచ్చి మొత్తం మనం దాన్ని స్వైప్ చేసి చూసారా ఎంత ఈజీగా పోయిందో, అంతకుముందు ఎంత జిడ్డు ఉందో మొత్తం కూడా అలా మనం ఒకసారి తడి క్లాత్ తుడిచేయాలన్నమాట. ఇంకేమైనా ఉంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి క్లాత్ జాడిచుకొచ్చుకొని మళ్ళీ ఒకసారి తుడిచేది పోతుంది. ఆ తర్వాత పైన మనకి చిమ్నీ పైన ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తం తడి క్లాత్ తుడుస్తున్నాను. ఇది దీని చుట్టుపక్కల కూడా మొత్తం కూడా మనకి జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదా, మొత్తం తుడిచేయాలన్నమాట. ఆ తర్వాత నీళ్ళని ఇలా మనకి బాయిల్ చేసుకోవాలి, బాగా మసిలేంత వరకు కాగబెట్టుకోవాలి. ఆ తర్వాత వెడల్పుగా ఉన్న టబ్బులోకి నీళ్ళు వేడినీళ్ళు పోసుకొని అందులోకి ఇందా పక్కన పెట్టుకున్నాం కదా సర్ఫ్ అని బట్టల షడ కలిపింది, అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక చిమ్నీ ప్లేట్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి అందులో డిప్ చేస్తున్నాను. ఇవి మునగడం కోసం మనం వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకోవాలన్నమాట. అలా ముంచేసి పక్కన పెట్టేసి ఉంచుకోవాలి. ఓవర్ నైట్ మొత్తం నానిన తర్వాత మనకి మార్నింగ్ లేసి చూస్తే ఆల్మోస్ట్, చూసారా ఎంత డర్టీగా ఉందో అదంతా మనకి, చూసారా పక్కన పెట్టి చూపిస్తున్నా మీకు, అదంతా నానిపోయి ఉందన్నమాట. అలా నానిన దాన్ని మీకు చిన్న ఏదైనా బ్రష్ తీసుకొని, వేస్ట్ మనకి ఓల్డ్ బ్రష్ ఉంటాయి కదా, చూసారా జస్ట్ అలా అప్లై చేస్తే చాలు పోతుంది. ఆ పైన కవర్ అంతా ఉంది కదా అని చెప్పి ఆ కవర్ తీసేసి ఆ తర్వాత కూడా మళ్ళీ తోమేనండి. చూడండి ఎంత జస్ట్ అలా అప్లై చేస్తే చాలు, మనం ఓల్డ్ బ్రష్ తీసుకొని మనకి లోపల వైపు బయట మొత్తం మనకి మూలల వైపు మొత్తం లేకుండా జస్ట్ గట్టిగా ఏం ప్రెస్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నానిపోయి ఉంది కదా, బట్టల సోడా ఉండటం వల్ల జిడ్డు అనేది పోతుంది, సర్ఫ్ వల్ల కూడా మొత్తం పోతుంది అనమాట. మరలా ఒకసారి పైన పేపర్ మొత్తం తీసిన తర్వాత నార్మల్ రెగ్యులర్గా మనం యూజ్ చేసుకున్న స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో జస్ట్ మరలా అదే వాటర్తో రుద్దుతున్నాను. అయితే ఎక్కువగా హార్ష్గా అయింది రుద్దట్లేదు, చూసారా జస్ట్ అలా మనం అప్లై చేస్తే చాలు, ఎందుకంటే ఆల్రెడీ అది ఓవర్ నైట్ మొత్తం నానిపోయి ఉంది కదా, దానిలో ఉన్న సోడా సర్ఫ్ మనకి మొత్తం క్లియర్ చేసేస్తుంది అనమాట. అలా మనం కొంచెం ఒక 5 నిమిషాల పాటు రుద్దేశామంటే మొత్తం లోపల బయట మొత్తం అంచుల వెంట సందుల్లో కూడా ఉంటుంది కదా, కొంచెం నిదానంగా రుద్దేసుకున్నామంటే మొత్తం పోతుంది అనమాట. అది కూడా నేను అక్కడెక్కడ ఉందో కొంచెం అయినా కొంచెం ఉన్న చోట కొద్దిగా హార్ష్గా కొద్దిగా అంటున్నాను. అలా మనకి మొత్తం రుద్దేస్తే చూసారా అలా ఎలా పోయిందో. మరలా ఒకసారి ఏమైనా ఉందంటే కనుక మళ్ళీ డిప్ చేసి అలా రుద్దేశాను. మొత్తం అయిపోయిన తర్వాత మరలా వాటిని ఫ్రెష్ వాటర్తో ట్యాప్ కింద కడిగేసుకున్న తర్వాత ఎండలో ఒక 2 గంటల పాటు ఎండబెట్టామంటే లోపల అంత తడి ఉంటే మొత్తం ఎండిపోతుంది అనమాట. చూసారు ఎంత నీట్గా పోయినాయో, అసలు ఏమాత్రం జిడ్డు మురికి లేక మొత్తం పోయింది కదా. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి ఇలా మళ్ళీ అరేంజ్ చేసేసుకోవడమే. ఇలా మనం 2 మంత్స్కి ఒకసారి చేసుకుంటూ ఉన్నామంటే ఎంతో నీట్గా ఉంటుంది చిమ్నీ, ఎక్కువ కాలం మన్నుతూ ఉంటుంది. చూసారా ఎంత నీట్గా ఉందో క్లీనింగ్ ఆఫ్టర్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.